ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను రెండోసారి గెలిపిస్తాయని ఖైరతాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి విజయా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సెంచరీ కొడుతుందని అన్నారు. మొదటిసారి గెలిచిన దానికంటే ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తామంటున్న ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న అన్ని పార్టీలు కూడా కదనంగంలో ముందునే చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందేసింది. సో అభ్యర్థులను ప్రకటించలో కావచ్చు, ప్రచార శైలిలో కావచ్చు, చాలా ముందు చెప్పుకోవచ్చు. ఇక ఖైరతాబాద్ డివిజన్ విషయానికి వస్తే విజయారెడ్డి గారు ప్రచారంలో దూసుకెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. సో మనతో మాట్లాడే చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి, సో ఎట్లా ఉంది ప్రచార శైలి, ఏ విధంగా సాగుతుంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఉంది? జిహెచ్ఎంసీ ప్రచారం కేటీఆర్ అన్న సభ తర్వాత ఊపందుకుందండి. అభివృద్ధికి మబ్బులు కలపడానికి ఇతర పార్టీలు చూసినా గానీ కేటీఆర్ గారి మెసేజ్ తోటి అయి పటాపంచలు అయ్యాయి. యువతని బట్కాయించడానికి గానీ, మహిళలకు బ్రెయిన్ వాష్ చేయడానికి గానీ ఎన్నో విషయాలు చెప్తుంటే దాన్ని అన్ని కూడా కేటీఆర్ గారు తిప్పి కొట్టడము, జనాలను మళ్లీ కూడా ఆలోచింప చేయడం జరిగింది. వాళ్ళకి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేటీఆర్ కేసీఆర్ గారి మీద అపారమైన నమ్మకం. అదేవిధంగా ఇక్కడ నేను మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి లెక్క అందరికీ అందుబాటులో అందరితో కలుపుకొని ముందుకు తీసుకొని వెళ్తున్నాం కాబట్టి మంచి స్పందన ఉందండి. ఐదేళ్లలో కూడా మేము ఎప్పుడు కూడా ప్రజలకు దూరం కాలేము. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలున్నా వాళ్లతో ఉన్నాం కాబట్టి ఆ ఎఫెక్ట్ మాకు ఇప్పుడు చూపిస్తూ ఉన్నది. డెఫినెట్గా కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకాలే కానీ, ఇటు ప్రజల్లో మేము ఉన్న తీరు కానీ చాలా మంచి స్పందన ఉన్నది. మేము గెలిపియాలని ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థి చేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఏం డెవలప్మెంట్ చేయాలో మా కేటీఆర్ గారి నాయకత్వంలో మంచి క్లియర్ మెసేజ్ ఇచ్చారు. ఇతర పార్టీలు ఉట్టిగానే ఏదో పేర్లు చెప్పుకొని ఏదో సెంటిమెంట్లతోటి ఎలక్షన్లోకి వెళ్తున్నారు, కానీ మేము మాత్రం కన్స్ట్రక్టివ్గా ఏం చేశామో ఏం చేయాలో తెలుసుకున్నామో చెప్పుకుంటే ప్రజల్లోకి వెళ్తుంటే అది మంచి స్పందన ఉంది. కారు జోరు చాలా బాగున్నది. కారుకు అడ్డం ఎవరు రారండి. విజయారెడ్డి గారి ప్రచారం బాగా జరుగుతున్నది. వారు కరోనా టైం లోపల ప్రజల వెంబడి ఉండి వాళ్లకు వైద్య సేవలు అందించడం జరిగింది. మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా ప్రజల వెంబడి ఉండి వాళ్ళని కాపాడడం లోపల, వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడం లోపల చాలా కృషి చేసినారు. కనుక ఎవరి ఇంటికి పోయినా కూడా, ఎవరిని కలిసినా కూడా వారి నాన్నగారు చేసిన సేవలు గుర్తు చేస్తున్నారు. ఆమె ప్రజల వెంబడి ఉండి చేసిన సేవలు గుర్తు చేస్తున్నారు. మాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. తప్పకుండా మేము ఈ డివిజన్ లోపల పోయినసారి వచ్చిన మెజారిటీ కంటే ఇంకా అత్యధిక మెజారిటీ తోటి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం ఉంది. ఆ విధంగా మేము గెలుస్తామన్నటువంటి మాకు భావన ఉన్నది. బీజేపీ వాళ్ళు కానీ ప్రతిపక్షాల పార్టీల వాళ్ళు కానీ, ఈ బీజేపీ వాళ్ళు ఎంతసేపు ఏం చెప్తున్నారు, వాళ్ళ అభివృద్ధి మాట లేదు, వాళ్ళ సంక్షేమం సంగతి లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, వాళ్ళు గెలిస్తే ఏం చెప్తామో అనే విషయాలనే ప్రజలకు చెప్పడం లేదు. మేము చేస్తున్నటువంటి ప్రచారానికి, మేము చేసినటువంటి పనులకు వాళ్ళు స్పందించి మీకే ఓటు వేస్తామని చెప్తున్నారు. ఇది వాస్తవంగా రుజువు కాబోతున్నది. మొత్తానికైతే రెండోసారి కూడా ఖైరతాబాద్ డివిజన్లో విజయారెడ్డి విజయడంగా ముగించబోతున్నారు. ఇక్కడ చూసిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా తాము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తాము రెండోసారి కూడా గెలిపిస్తాయని విజయారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సూర్యంతో కలిసి నరేందర్, టీవీ5.